టాలీవుడ్ స్టార్ క్లబ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన జంట ఒకటిన విషయం అందరికీ తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకునే జంట పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి తల్లి బిందులు కాబోతున్న విషయం తెలిసిందే కాకపోతే ఉపాసన త్వరలో బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది కాగా ఉపాసన రామ్ చరణ్ జంట ఇటీవల పదకొండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్గా మారిన విషయం అందరికీ తెలిసిందే ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుని అందులో ఉంటున్న విషయం తెలిసిందే అది త్వరలోనే అత్త మామల ఇంటికి షిఫ్ట్ ఉన్నట్లు ఉపాసన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిందట ప్రస్తుతం నేను చరణ్ అత్త మామలతో కాకుండా విడిగా ఉంటున్నాం బేబీ పుట్టిన తర్వాత మేము అత్తామామూలతో ఉండాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే నేను కానీ చరణ్ కానీ ఈ స్థాయికి చేరుకున్నామంటే అది మా గ్రాండ్ పేరెంట్స్ పంచిన ప్రేమ వల్లే వాళ్ళ నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం ఆ ప్రేమ ఆనందం నా బిడ్డకు దక్కాలి అందుకే నిర్ణయం తీసుకోమని ఉప్సి తెలిపింది ప్రశ్న ఉపాసన కామెంట్స్ వరల్లవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఏదేమైనా మెగా ఫ్యామిలీ కాదు టోటల్ తెలుగు ఇండస్ట్రీ రామ్ చరణ్ ఉపాసనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే కథ ఇలా ఉండగా ఉపాసన రామ్ చరణ్ దంపతులకి తప్పకుండా మగబిడ్డ పుడుతుందని ప్రముఖ స్వామి వేణుస్వామి చెప్పారు వారి జాతకాల రీత్యా వారసుడు వస్తారని ఆయన చెప్పిన విషయం అందరికి తెలిసిందే ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది